వాసవరణం గారు మన మధ్య దేరిన విషయం తెలిసి చాలా షాక్ గురయ్యారు. అంటే హాస్పిటల్లో ఉన్నారని ఫైట్ చేస్తున్నారని వింటూ ఉన్నాను. రీసెంట్గానే బెటర్ అవుతారేమో అన్న ఆశ కలిగింది. సడన్ గా ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వదలాలి సాధ్యం కాదు. ఎన్ని వేల వేల పాటలు వేల వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతుండడం ద్వారా యంగ్ టాలెంట్ గుర్తించినాడు. సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్ లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడడం ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అందరికి పర్సనల్ లాస్ ఇది. సినిమా ప్రపంచానికి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు. డెఫినెట్ గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేర్చుకోవడం రావాలి వస్తుంది అన్న నేను కూడా అదే ఒప్పుతా ఉన్నాను. అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయం పరిగణ చూడాలి. మంచి సినిమాలు మంచి సంగీతం చేస్తున్నాం మంచి సినిమాలు చేస్తున్నాను. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోటు పూడ్చలేండి. ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాధ. బాసవరణం గారు మన మధ్య లేరన్న విషయం తెలిసి చాలా షాక్ గురయ్యారు. అంటే హాస్పిటల్లో ఉన్నారని ఫైట్ చేస్తున్నారని వింటూ ఉన్నాను. రీసెంట్గానే బెటర్ అవుతారేమో అన్న ఆశ కలిగింది. సడన్ గా ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వదలాలి సాధ్యం కాదు. ఎన్ని వేల వేల పాటలు వేల వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతుండడం ద్వారా యంగ్ టాలెంట్ గుర్తించినాడు. సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్ లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడడం ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అందరికి పర్సనల్ లాస్ ఇది. సినిమా ప్రపంచానికి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు. డెఫినెట్ గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేర్చుకోవడం రావాలి వస్తుంది అన్న నేను కూడా అదే ఒప్పుతా ఉన్నాను. అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయం పరిగణ చూడాలి. మంచి సినిమాలు మంచి సంగీతం చేస్తున్నాం మంచి సినిమాలు చేస్తున్నాం. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోటు పూడ్చలేండి. ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాధ. బాసవరణం గారు మన మధ్య లేరన్న విషయం తెలిసి చాలా షాక్ గురయ్యారు. అంటే హాస్పిటల్లో ఉన్నారని ఫైట్ చేస్తున్నారని వింటూ ఉన్నాను. రీసెంట్గానే బెటర్ అవుతారేమో అన్న ఆశ కలిగింది. సడన్ గా ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వదలాలి సాధ్యం కాదు. ఎన్ని వేల వేల పాటలు వేల వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతుండడం ద్వారా యంగ్ టాలెంట్ గుర్తించినాడు. సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్ లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడడం ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అందరికి పర్సనల్ లాస్ ఇది. సినిమా ప్రపంచానికి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు. డెఫినెట్ గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేర్చుకోవడం రావాలి వస్తుంది అన్న నేను కూడా అదే ఒప్పుతా ఉన్నాను. అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయం పరిగణ చూడాలి. మంచి సినిమాలు మంచి సంగీతం చేస్తున్నాం మంచి సినిమాలు చేస్తున్నాం. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోటు పూడ్చలేండి. ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాధ.